kuda kukurin nidra tunda de. Raha, Saulo, oi Saulo, yen daba leodo, babavo, ni gadda matu kunta, ni nyata Saulo kun sebudo, yen daba matlado, pampadis, ini saliki yidu raya ipolet ganda. Ipur ya, saya undang dengan sahur na. Ipur siapa? Nenek, saya sahur lah. Ah, siapa sahur na? Murkha. Sahur lecet. Ma, ya kan garut kok bangga kali kecok. Turun ini preng jatuh. Waduh sahur lo, salah tuh deh. Ami. Yatta sawalu chebudu vastava enduku endukante andaru nanu saavu saavu antunnaru anta mandi cheppin tarvata saavadda anta nuve cheppu aatmahatya maha paapam naina idigo ee addadite maatlu maatadavante telithe yatta sawalu cheppu nenu tandaraga sachipoyi maa ullo kelli padalu chesukovali saavulu sachin tarvata inkem chestavu naina man degra adantha kudaradu Sachina sare, parul sayar sinte. Yang thandar gelali, siapa tahu lo? Siapa? Ila kurcha nai. Parameshwara, ni lelu chala citrenga untai. Ii apa juni karunis? Yedi, nali ke zapu? Eh. Om Namah Shivaya. Deva Sarva San Mangalari Bhavan Sari Yedo Yelugu Kante Ninda Melusta Undadi Yetu Susina Yedo Yintaga Undasame Nu dewi, ini Ravi garu, ini pada dewi orang ini, ini pada dewi orang. Le na ini le, lara. Asur na ini, idan ta Yesus ini lila. Nisyo a dewa dewi ini semaristu, ini jiwa ini cerita artan cius. Ini lopon lo ini ucai wal sindi, ini wala daraga wal sindi. Salam. Surnaina, ni kok mahamantra upadeshistan. Adi prana apaya samayam lo upayogin. Adi okkasare chitta. Om rayam bhakubhara. Om rayam rayam bhakubhara. 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 Vijayam. Aham Brahmendra Varge. Jai. 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 Aham Brahmendra. Unti prashnalu veyadam kaadu. Chappara arpaka. Nuvvu adigina daniki ardham. Kala. Saulu, nenu oka padyam chaduvutanu. Daniki ardham cheppu chuddam. Charruna charru charrumani. సాగిలి కోయగ పుట్టెనంట ఆ కుర్రది గూనిగుంట అది కూడును నీరును కోరదంట ఆ బుర్రకు రంగు రంగులట భోగుల తోడనే స్నేహమంట ఆ వెర్రిది పెళ్లి ఎంట సరి వేడుకతో సనునంట ఆపితే కుర్రున కిర్రు కిర్రుమను గూబ తగిల్చిన తుర్రు తుర్రను ఆ ఏ
దిక్కులు చూస్తుండా అర్థం కాలే. అయ్యో నువ్వు కూకున్న పల్లకి సాములో ఉన్నట్టేగా. చెప్పండి ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు మోస్తావా లేదా? ప్రాణాలు తీసేస్తున్నారు బాబు. చూడు సాములు, చదువు ఉంటే నలుగురిని సక్క పెట్టాలి కాని ఇట్లా మొయ్యిస్తావటయ్యా? అసలే ప్రాణాలు బయటంటారు. అవును బాబు, నా అహంకారం అడిగింది బాబు, బుద్ధి వచ్చింది. ఇక మీద నీ పేరు చెప్పుకుని వినయంగా బ్రతుకుతాను బాబు. అట్టాగే 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 రావిక రావన్న, మన ఊరు మర్యాద కాపాడు. ఇక్కడ నుంచి నువ్వు వట్టి రామన్నవు కాదు, మర్యాద రామన్నవు. మర్యాద రామన్నకు ఇందు మూలముగా సమస్తమైన వారికి తెలియజేయడమే అనగా, శ్రీ 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 విచిత్రసేన మహారాజులం గారు ఈ అమావాస్య నుండి కొత్తగా జుత్తు పన్ను ప్రవేశపెట్టారు. జుత్తు పూర్తిగా పెంచిన వారికి 1 సంవత్సరానికి 10 వరహాలు, సగం పెంచిన వారికి 5 వరహాలు, పిలకైతే 1 వరహ. మరి గుండుకో పాటకి పన్ను, పాటకి పన్ను, పుడితే పన్ను, చస్తే పన్ను, ఇంకా నయం. పన్ను మీద పన్ను వేయలేదు. అసలు ఆ మహారాజుకు పిచ్చి అంట, ఎక్కడ ఉంటాడో ఏమో. విడురా విడురా, ఈరోజు నువ్వు తెచ్చిన వింతే చెబితే ఆశ్చర్యపోతాను, వింటే ముగ్గులైపోతాను. మమ్మ వేధించగా త్వరగా వినిపించు, మేము ఆగలేం. ఉదయం నుంచి మా గొర్రెల్ని పరిశీలించి ఒక గొప్ప విశేషం కనిపెట్టాను ప్రభు. గొర్రె తోట పెట్టడే నీ తెలివి కూడా పెట్టలే. ఇది వింత వింత అయినా వింత, రోజు ఏదో ఒకటి చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసా అని తెలుసు. మహారాజుల వారికి అభివాదం. ఓహో, కోశాధిపతి గారు, మంత్రి గారు, నాని గారు అందరూ కట్ట కట్టుకుని దండయాత్రకు వచ్చినట్టు వచ్చారు. పదవులు వేరైనా అందరం పంకురేగా కూర్చోండి. ఏమిటి విశేషం సే నాని బావా? అబ్బాబ్బా, ఈ సేనాని పదవి నిర్వహించే కంటే అడవిలో మానై పుట్టడం మేలు. వాళ్ళు ప్రజల కాదు, మా పాలిటి యముళ్ళు. మళ్ళీ ఏమొచ్చి పడింది? అదే, తమతో కొన్ని రాజకీయాలు. వాటిలో పడితే మా మనస్సు కూడా వెడక్కిపోతుంది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి, కావలసిన అధికారాలు మీకే ఇచ్చాంగా, అవన్నీ మీరే చూసుకోండి. వింతలు ఏమన్నా ఉంటే చెప్పండి, వింటాం. మీరు ఇలా వింతలు వినోదాలంటూ ఏమీ పట్టించుకోవడం లేదు. నాని బాబా, ఏదో వింత వింత పన్నులు వేస్తున్నారు విన్నాం. ఏమిటది? జుట్టు పన్ను, మీసాల పన్ను, వగైరా వగైరా ముయ్యరా. ఈ మధ్య మీ దృష్టి కేశాల మీద మీసాల మీద పడుతున్నదే నాని బాబా. ఏం చేయమంటారు? ఆదాయం లేకుండా ప్రభుత్వం నడవదుగా. మరీ పెద్ద పెద్ద పన్నులు వేస్తే ప్రజలు బాధపడతారు. అందుకని ఎవరికీ బాధ లేని ఇటువంటి చిల్లర పన్నులతో సరిపెడుతున్నాం. మరి ఈ విషయంలో ప్రజలు ఏమంటున్నారు? తెగ మెచ్చుకుంటున్నారు. తమరు ధర్మ ప్రభువులని, తమరి పరిపాలన రామరాజ్యం అని వేణోళ్ళ కీర్తిస్తున్నారు. మంత్రి గారు కోరుస్తున్నారు. లేదు ప్రభు, నేనెప్పుడు నిజమే చెప్తాను. ఇదొక వింత వింటులో బలాభై. వయసు చెప్పే స్త్రీని నిజం చెప్పే మంత్రిని ఎక్కడైనా చూసావా? అంతేకాదు బావగారు, చల్లని నిప్పు, తీయని ఉప్పు, ప్రభువుల మెప్పు దొరకడం కష్టం అని కూడా అంటారు. బేష్ బేష్, నాని బావ చెప్పింది కూడా బాగానే ఉంది. ఇక మీరు వెళ్ళవచ్చు. నాని బావా ఏమని చెప్పాడు? చల్లని ఉప్పు, చల్లని నిప్పు, తీయని ఉప్పు దొరకవనా? దొరకపోలేదు నాన్నగారు, అవి రెండు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీ నాని బావే చల్లని నిప్పు, మంత్రి గారు తీయని ఉప్పు. నిజమే తల్లి, విడ్డూరు విన్నావా? రావణి ఎందుకు వేడైంది? లేవండి. మనకు మనకు తగదా ఎందుకు సాయిబు? నా మాట విను. అదంతా మనకు తెల్లారా?
Ha ha ha!